ఆదివారం సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని కల్లూరు పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వనభోజనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కల్లూరు పట్టణ అధ్యక్షులు కాటేపల్లి కిరణ్ కుమార్, అంబేద్కర్ నగర్ చెందినటువంటి ఇద్దరు దళిత విద్యార్థులు నీట్ పరీక్షలో మంచి ప్రతిభ సంపాదించి వైద్య రంగంలో కూడా దూసుకెళ్తున్న పరిస్థితి ఉన్నది. అయితే అటువంటి దళిత బిడ్డలు కనపర్తి కృష్ణవేణి, గోటు నిఖిల్కు ఒక్కొక్కరికి 5,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించి వారి యొక్క ఉదారతను చాటుకున్నారు. కేవలం కుల వనభోజనాల పేరుతో నిర్వహించినప్పటికీ దళిత కులానికి చెందినటువంటి ఈ ఇద్దరు విద్యార్థినిలను పిలిచి వారికి ఇలాంటి బహుమతులు అందజేయటం ప్రజలను ఆలోచింపజేస్తూ ఉంది. ఆర్యవైశ్యులంటే అందరి వారనే పద్ధతిలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు కాటేపల్లి కిరణ్ కుమార్ మరియు కనపర్తి కృష్ణవేణి మాట్లాడారు. పబ్లిక్ వైపు లో తెలియజేస్తారు. నా పేరు కృష్ణవేణి, మా నాన్నగారి పేరు కనపర్తి హనుమంతు, మా అమ్మగారి పేరు కనపర్తి వసంత. నేను చిన్నప్పటి నుంచి కూడా గవర్నమెంట్ ఎడ్యుకేషనే, మొత్తం 5th నుంచి 10th వరకు ఇక్కడ కల్లూరులోనే చదువుకున్నా. ఇంటర్ గౌల్దొడ్డి హైదరాబాద్లో రంగారెడ్డి, అక్కడే ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఎంట్రన్స్ టెస్టులు రాసి అక్కడికి సెలెక్ట్ అయ్యా నేను. తర్వాత కోవిడ్ పీరియడ్లో కూడా మేము, నాకు కోవిడ్ వచ్చినా కానీ అక్కడే ఉండి చదువుకోవటం వల్ల ఇది వచ్చింది అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మెడిసిన్ సీట్ అంటే మామూలు కాదు, అది అందరికీ తెలిసిన విషయమే. చాలామంది లక్షలు పెట్టి మరీ కోచింగ్ తీసుకుంటున్నారు. వితౌట్ ఎనీ ఫీ నేను కోచింగ్ తీసుకొని సీట్ ఇప్పుడు గవర్నమెంట్ సీట్ నాకు వస్తుందని చాలా హ్యాపీగా ఉన్నారు మా పేరెంట్స్ కూడా. ఇంకా ఇట్లా మీరు నాకు హెల్ప్ చేయటం వల్ల ఏ విధంగానైనా నాకు కొంచెమైనా సాయం చేసినట్లు ఉంటుంది నాకు.